ముందుగా మనకి పోలీసుల యొక్క సహకారం లేదు మనకు మనమే సహకారం దయవుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త ఒక వాలంటరీగా భావించి ఈ సమావేశాన్ని దిగ్విజయంగా జరగడానికి అందరు కూడా డిసిప్లైన్ గా సహకరించమని చెప్పి ముందుగా మీ అందరికీ కోరుతున్నాను 2022 మహానాడు ఒంగోలు నగరంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికి ఆదర్శ నాయకులు రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ పార్టీ అధ్యక్షులు మిత్రులు నరసింహుల గారికి రాబోయే తరానికి యువ నాయకులు మనకి ముందుండి నడిపిస్తున్నటువంటి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి సోదరులు నారా లోకేష్ బాబు గారికి వేదికపైన వేదిక ముందున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ తరపున స్వాగతం సుస్వాగతం మీ అందరికీ శిరసు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టి మొన్న మార్చి 29వ తారీఖుకి 40 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం ఈ 40 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో మహానాడు జరుపుకున్నాం కానీ ఈసారి జరిగినటువంటి మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏంటి ఆ ప్రత్యేకత పార్టీ పుట్టి 40 సంవత్సరాలు అయ్యింది పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మహానాడు ఇంకొక అతి ముఖ్యమైనటువంటి కారణం ఈ సమావేశంలోకి వచ్చినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి శపథం చేయవలసినటువంటి మహానాడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో పుట్టి 40 సంవత్సరాలు అయ్యింది 22 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశాం మిగతా రోజులు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సేవలు అందించాం తెలుగుదేశం పార్టీ అంటే అధికారం ఉన్నప్పుడే రాజకీయం చేయడం కాదు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల మధ్యన ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ 40 సంవత్సరాల్లో ఈ 3 సంవత్సరాలు మనం పడినటువంటి కష్టం ఎప్పుడూ ఇంతవరకు పడలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను జాతీయ పార్టీ అధ్యక్షుల నుంచి వేదికపై ఉన్నటువంటి నాయకుల నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త వరకు ఈ 3 సంవత్సరాల్లో ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి మనకి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బందులు కాదు ఆర్థికంగా సామాజికంగా కేసులు పెట్టి అసలు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటాదనే అనుమానం కలిగే విధంగా మనందరికీ కూడా ఇబ్బంది పెట్టారు అయ్యా జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నీ వైసీపీ పార్టీలాగా గ
గాలికి పుట్టిన పార్టీ కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాలలో పుట్టినటువంటి పార్టీ, హరిజన గిరిజన బడుగు వలవకాల ఆశలు చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని ఈ ప్రజలకు దూరం చేయాలన్నా, ఈ పార్టీని లేకుండా చేయాలన్నా నీ తాతకి తండ్రికి నీకు కూడా చేత కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకానొక సందర్భంలో కార్యకర్తలు గాని నాయకులు గాని రోడ్డు మీదకి రావాలంటే భయపడ్డారు, ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయాలంటే భయపడ్డారు. కానీ మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మోసాలు, ప్రజలపై పడినటువంటి భారం, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ప్రజానీకానికి తెలియజేయాలని బాదుడే బాదుడి కార్యక్రమం ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు. అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని జిల్లాలు శాంపిల్గా ప్రచారానికి వెళ్దాం, బాదుడే బాదుడి కార్యక్రమంలో ప్రజలకు చైతన్య పరుద్దామని ఉత్తరాంధ్రకు వచ్చారు. మీ అందరూ చూశారు ఈ 40 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకి ఎన్నోసార్లు వచ్చారు. కానీ మొన్న వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర కదిలింది, రాష్ట్రం షేక్ అయింది, ప్రజలలో ఉత్సాహం వచ్చింది, మళ్ళీ కార్యకర్తలు నాయకులు ఈరోజు పోరాటానికి సిద్ధపడ్డారు. చాలామంది అన్నారు ఉత్తరాంధ్ర ఎప్పుడూ తెలుగుదేశమే కదా, ఉత్తరాంధ్రలో ప్రజలు వస్తారు రాయలసీమలో ఎలాగుంటుందని. ఉత్తరాంధ్ర అయిన తర్వాత రాయలసీమలో ఈ దుర్మార్గుడు గడ్డ కడప దద్దరిల్లిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కర్నూలు కానీ అనంతపూర్ కానీ నవ్వుతోన్న భవిష్యత్తుగా ప్రజల స్పందన ఈరోజు మనందరం కూడా చూశాం. అయితే మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, చాలా కష్టాలు పడ్డాం, మీ అందరికీ ఒక అపనమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మనకి న్యాయం ధర్మం అని అంటారు, అధికారంలో ఉన్నప్పుడు మన బాధలు చూసి బాధపడుతుంటారంటారు. రాజకీయాలు మారాయి, పరిస్థితులు మారాయి, రేపు అధికారంలోకి మనం రాబోతున్నాం. మీ అందరికీ ఈ మహానాడు ద్వారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీకు అధికారాలు ఇచ్చి ఎవడైతే మనకి ఇబ్బంది పెట్టారో వారి తాట తీసే విధంగా పరిపాలన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ 3 సంవత్సరాల్లో మన మీద కేసులు పెట్టారో, చాలామంది నాయకుల మీద రౌడీ సీట్ ఓపెన్ చేశారో, మీ అందరికీ ఈ మహానాడులో మాటిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే సంతకంతో కేసులన్నీ తీసేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రకంగా మీ అందరూ కూడా ఈ 2 సంవత్సరాలు కష్టపడి పనిచేయాలి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ నేను ప్రతి సమావేశంలో చెప్తాను గెలవడం అంటే మామూలుగా కాదు, 160 స్థానాలతో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయవలసినటువంటి గురుతర బాధ్యత మనందరిపైన ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టాడు, ముఖ్యంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు అట్టడుగుకు చేరే విధంగా ఈయన పరిపాలన చేశాడు. ఈరోజు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీతో 80% ఉన్నాయని ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తే, బలహీన వర్గాలని తెలుగుదేశం పార్టీ దూరం చేయాలని ఒక బస్సు యాత్ర పెట్టారు. బస్సులో ఎవరు వస్తున్నారు తెలుసా, ఆలీబాబా 40 దొంగలు బస్సు ఎక్కారు శ్రీకాకుళంలో. అందులో ఉన్న వాళ్ళందరూ దొంగలు దోపిడీదారులు, వారందరికీ మనం కానీ ప్రజలు కానీ ఎదిరించవలసినటువంటి అవసరం ఉంది. ఎదిరించమంటే వాళ్ళ మీద దాడి చేయమని మనం కాదు, అనగానే 3 సంవత్సరాలు అయింది బీసీలకు కార్యక్రమం మీరు చేశారా,
చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 20 పథకాలు మొత్తం ఎత్తేశారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలకు ఒక కద్దు పథకం చేశారా, ఎస్టీలకు చేశారా, మైనార్టీలకు చేశారని అడగవలసినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ, ఎందుకంటే 3 రోజులు మహానాడు జరిగేది, ఈ రోజు ఒకనాడు మహానాడు పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే అందరం కూడా సమయం పాటించి ఈ మహానాడు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి జరుగుతున్నటువంటి మహానాడు నభూతో నభవిష్యత్తుగా. ఈరోజు మన ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో బయట ఇంకా 200 మంది ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో చాలా మంది మహానాడికి రావడానికి సిద్ధపడుతున్నారు. అందుకే ప్రాంగణాలు సరిపోవని ఒకరోజు ప్రతినిధుల సభ పెట్టి రేపు సాయంత్రం 2 గంటలకి ఇదే ప్లేస్ లో భారీ బహిరంగ సభ 3 లక్షల మందితో రేపు జరపడానికి నిర్ణయం చేశాం. వేదిక పైన ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా దానికి బాధ్యత తీసుకొని ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ రేపు బహిరంగ సభని జయప్రదం చేయడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, తెలుగుదేశం పార్టీ మహానాడు పిలుస్తుంది, రండి కదలి రండి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వేడుకుంటూ ఒక క్రమశిక్షణతో మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని, మీ రుణం జీవితంలో తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ.